అనుమంతరావు గారు, సంపద గారు, ఉబేదల్ల కొత్తోల్ గారు, యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గారు, మన శివసేన రెడ్డి గారు, బలమూరు వెంకట గారు, వాళ్ళందరికీ హలో. హే, ఒక్క నిమిషం ఉండమ్మా, చిన్న కొద్దిగా నే. ఇవాళ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు స్థానాన్ని తీసుకున్న వెంటనే రేవంత్ రెడ్డి గారు ఎస్సీ ఎస్టీ వీళ్ళ యొక్క ఆత్మగౌరవ సభలు పెట్టి రాష్ట్రం మొత్తంలో ఆత్మగౌరవం కోసం, దళితుల కోసం, గిరిజనుల కోసం పోరాటాన్ని చేసినటువంటి వ్యక్తి. దాని తర్వాత రేవంత్ రెడ్డి గారు నిరుద్యోగుల కోసం నిరుద్యోగుల జంగు సైరన్ అని పెట్టి మన మహబూబ్నగర్ లో లక్ష మందితో పెద్ద పోరాటం ఏర్పాటు చేశాడు, హైదరాబాద్ లో కూడా చేశాడు. దీన్ని చూసిన తర్వాతనే మన ముఖ్యమంత్రి గారు నోటిఫికేషన్లు విడుదల చేయటం జరిగింది. అంతేకాకుండా రైతులందరి తరఫున వరంగల్లో పెద్ద మీటింగ్ పెట్టి రాహుల్ గాంధీ గారిని పిలిపించి రైతులకి కావలసిన అన్ని డిక్లరేషన్స్ అక్కడ చేయించాడు రేవంత్ రెడ్డి గారు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు 30 లక్షల మంది నిరుద్యోగులు, విద్యార్థుల కోసం పోరాటం చేస్తూ 24వ తారీఖున ఖమ్మంలో ఇటువంటి సభ అక్కడ ఒకటి పెట్టారు, ఆదిలాబాద్ లో పెట్టారు, నల్గొండలో పెట్టారు, మరి ఈరోజు ఇక్కడ పెట్టారంటే ఇవాళ రేవంత్ రెడ్డి ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి. మొత్తం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అందరి తరఫున బాధితులందరూ ఏకంగా అండి, మీరందరూ మన రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పోరాటం చేస్తే మనకి పోయేది ఏమీ లేదు. మనకు పోయేది ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం గద్దె నుంచి తిగిపోయేంత వరకు రేవంత్ రెడ్డి గారు పోరాటం చేస్తారు. కాబట్టి వారికి సపోర్ట్ చేసుకుంటా మన ముందుకు జరిగితే రేపు వచ్చే ఎన్నికల్లో 100కి 100 రూపాయలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, మనకు ఒక కమాండర్ దొరికాడు, మనకు కమాండర్ దొరికారు, మనమంతా ఆర్మీ లాగా పనిచేయాలని విజ్ఞప్తి చేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై కాంగ్రెస్. ఇప్పుడు పెద్దలు, మాజీ మంత్రి వర్యులు, జిల్లాల చిన్నారెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతాను. మహబూబ్నగర్